చేయి పట్టుకొని చూస్తే చాలు వందలో ఫీజు వసూలు చేస్తున్న రోజులివి. రోగమటించితే రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో జేబులు గుల్లా చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రుల కాలమిది. వైద్యం వ్యాపారంగా మారిన నేటి పరిస్థితుల్లో వృత్తిని దైవంగా భావించే ఈ డాక్టరమ్మ పేదలకు 10 రూపాయల ఫీజు తీసుకొని మాత్రమే వైద్యం చేస్తుంది. కడప జిల్లాలో గడప గడపకు చేరువైన 10 రూపాయల డాక్టరమ్మ పేరు నూరి పర్వీన్. ఎంబీబీఎస్ చదివి నా చదువు వాళ్ళకి ఎలా ఉపయోగపడాలి, సో ఆ థాట్ వచ్చింది. బయట నేను చూశానన్నమాట, కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్ళడానికి ఇష్టపడరు, ప్రైవేట్ కార్పొరేట్ కి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం అందుబాటులో ఉన్నాం అనుకోండి, ఈజీగా వాళ్ళకి మంచి వైద్యం ఇవ్వొచ్చనే ఒక ఆలోచనతో తక్కువ పెట్టాలనుకున్నప్పుడు నాకు మన లేట్ సీఎం రాజశేఖర్ రెడ్డి గారు 1 రూపీ అప్పట్లో ఆయన, తర్వాత మన ఖలీల్ బాషా గారు 2 రూపీస్, ఇలా వేరే ఒక డాక్టర్ అనంతపూర్లో 5 రూపీస్, ఇవన్నీ విన్నాను. సో నా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి 10 రూపీస్ పెడితే బాగుంటుందని ఒక థాట్తో పెట్టాను. కడప జిల్లాలో నూరి పర్వీన్ అంటే తెలియకపోవచ్చు, కానీ 10 రూపాయల డాక్టర్ అంటే చిన్న పిల్లలు కూడా ఇట్టే చెప్పేస్తారు. మరీ అంత తక్కువ ఫీజు ఏంటి, ఎక్కువ తీసుకో అంటూ చాలా మంది వైద్యులు స్నేహితులు సలహా ఇచ్చినా అది నా ఆశయానికి విరుద్ధం. పేదవాడికి వైద్యం చేయడమేనా ధర్మం అంటూ చెబుతుంటారు నూరి పర్వీన్. ఇంటర్మీడియట్ వరకు విజయవాడలోనే ఉన్నా, ఎంబీబీఎస్ కోసం మైనార్టీ కాలేజ్ ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రావడం జరిగింది. సో ఇక్కడ కడప మొత్తం నచ్చేసింది నాకు, కడప ప్రజలు కానీ ఇదంతా. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఇక్కడే సెటిల్ అవుదాం అనుకున్నా, మా పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చేయమని చెప్పారు. అక్కడికి వెళ్ళాను అనుకోండి, నూర్ మొహమ్మద్ గారి మన్వరాలు, మక్బుల్ గారి అమ్మాయి, దాంతోనే చూస్తారు. నాకంటూ ఓన్ ఏముంటుంది చెప్పండి, సో నాకంటూ ఓన్ క్రియేట్ చేసుకోవాలి, సొసైటీలో నానేమి ఉండాలి, ఇలాంటి థాట్స్తో ఉంటాను ఎప్పుడు నేను. సో అందుకే ఇక్కడే ఉండిపోయాను. సో ఇక్కడ నాకు ఎవరూ మా నాన్న పేరుతో ఇది చేయరు, తాతయ్య పేరుతో. సో అది నేను తప్పు అనట్లేదు, బట్ నా కాళ్ళ మీద కూడా నేను నిరూపించుకోవాలి కదా. సో ఇక్కడ అందరికీ జస్ట్ డాక్టర్ నూరి పరి మాత్రమే తెలుసు. పుట్టింది పేదరికం, మా నాన్న చిరు వ్యాపారి అయినా ఎంతో కష్టపడి 3 పిల్లలని ఎంబీబీఎస్ చదివించారు. చదివిన చదువుకు సార్థకతే నా ఈ సేవా ప్రస్థానం. నన్ను కొంతమంది ఆదర్శంగా తీసుకొని పనిచేసినా నా ఆశయం నెరవేరినట్టే అంటారు నూరి పర్వీన్. ఈ 10 రూపాయల డాక్టర్ అమ్మ ఎందరికో స్ఫూర్తినివ్వాలని ఆశిద్దాం. ఇప్పుడు అందరి లైఫ్ ఒకేలా ఉండాలని లేదు కదా, మన చేతి వేళ్లే కరెక్ట్గా లేవు. నేను వచ్చిన థాట్, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ నా మీద ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి నేను ఇలా మారాను, వాళ్ళ ఫ్యామిలీ వేరేలా ఎఫెక్ట్ ఉంటుంది. సో నేను ఒకటే చెప్తున్నా, మన వల్ల ఒకరికి మంచి జరగకపోయినా ఒక చెడు మాత్రం జరగకూడదు. డాక్టర్స్ మీద ఒక బ్లేమ్ వస్తుంది, ఫీజులు ఎక్కువ తీసేసుకుంటున్నారు, ఏం చేయట్లేదు, ఇలాంటి బ్లేమ్ని మనం తొలగించాలి ఎంతైతే అంత. అదే నేను మా మెడికోస్ రాబోయే మెడికోస్కి చెప్పాలనుకుంటున్నాను.